మార్నింగ్ 5 కే లేచి ప్రసాదాలు చెయ్యి నేను షూట్ చేస్తానని చెప్పారు మా ఆయన. సో రాత్రి నా 1 లాక్ సబ్స్క్రైబర్స్ తోటి కొంచెం షూట్ అది లేట్ అవడంతో లేట్ గా లేచారు అనమాట. సో మా ఆయన కోసం కూర్చుంటే నాకు ప్రసాదాల టైము, ముహూర్తం టైము, పూజ టైము దాటిపోతుంది కాబట్టి నేను స్టార్ట్ చేసేసుకున్నాను. నాతో పాటు మా లల్లి లేచింది, లల్లి చాలా హెల్ప్ చేస్తుంది. సో కుదిరినంత వరకు షూట్ చేసి ఈ బ్లాగ్ లో చూపిస్తాను అనమాట మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది. అండ్ దీనికి వచ్చి ప్రసాదాలు నేను పాలతాళికలు చేస్తున్నాము, పాలతాళికలు అండ్ ఉండ్రాళ్ళు, పూర్ణాలు, పులిహోర అండ్ ఉండ్రాళ్ళల్లోనే కొంచెం కేసరితో డ్రై ఫ్రూట్స్ కలిపి ఒక చిన్న డిఫరెంట్ ఐటమ్ ఒకటి చేస్తున్నాను అనమాట, అది కూడా చూపిస్తాను. మార్నింగ్ నుంచి కూర్చొని మా లల్లి చేసింది అనమాట ఈ పాలతాళికలకి, ఇవన్నీ చేస్తారు కదా బియ్యపిండి తోటి. అది నా కూతురు కూర్చొని పాపం ఇద్దరు పడుకున్నారు, ఫాదర్ అండ్ కొడుకు, తండ్రి కొడుకు ఇద్దరు పడుకున్నారు. దాంతో మా కూతురు వచ్చి చక్కగా మమ్మీ నేను హెల్ప్ చేస్తానని చెప్పేసింది. ఈ రోజు ఐటమ్స్ అన్ని ఆల్మోస్ట్ లల్లి హెల్ప్ తోనే చేస్తున్నాను అండ్ జస్ట్ కుకింగ్ సెక్షన్ పెట్టుకున్నాను కానీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా లల్లి హెల్ప్ అనమాట. పూజకి ఇప్పుడు వెళ్ళి పూజ సెటప్ కూడా రెడీ చేస్తుంది. మా అమ్మాయి చేసింది కదా పాలతాళికలు అవి, అది సరిపోలేదు అనమాట, కొంచెం పలుచగా ఉంది. సో కంటెంట్ ఏదో తక్కువైంది అని చెప్పి సేమియా మిక్స్ చేస్తున్నాను. మా వాడు ఫ్రెష్ గా లేచి ఫోన్ లో ఆడుకుంటున్నాడు, హెల్ప్ చేద్దాము అని ఏం లేదు. గొడవ స్టార్ట్ తీసి పాయసం వేస్తామని అడుగుతున్నారు. ఇది యాక్చువల్లీ పూర్ణాలకి పప్పు నానబెట్టి బాయిల్ చేస్తాను, కాదు కొంచెం వాటర్ ఎక్కువైంది, దాంతో స్టవ్ మీద పెట్టి హీట్ చేసి ఆ వాటర్ అంతా డ్రై అయ్యేటట్టు చేస్తున్నాను అనమాట. ఇలా చేస్తే కొంచెం గట్టి పెట్టిద్దని మా అమ్మ చెప్పింది, సరే ఫాలో అవుతుంది. ఇందులో ఇప్పుడు బెల్లం మిక్స్ చేస్తా, బెల్లం మిక్స్ చేస్తే ఇంకా జాగ్ అవుతుంది.
ఫైనల్గా మా ఇంట్లో వినాయక చవితి ఇలా జరిగింది అనమాట. చాలా బాగా పూజ చేశారు. కౌశల్ గారి కథ అంతా ఈసారి పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేశారు. కొంచెం లేట్ అయినా కూడా ప్రసాదాలన్నీ ఆన్ టైం చేయగలిగాను విత్ హెల్ప్ ఆఫ్ ఆల్ మై లల్లీ రిట్టు మా ఆయన హెల్ప్ తోటి. సో చాలా చాలా బాగా జరిగింది. ఆ వినాయకుని బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈసారి వినాయక చవితి ప్రతి ఒక్కరి లైఫ్లోనూ ఒక కొత్తదనం వాళ్ళ కోరికలన్నీ జరగాలని కోరుకుంటూ ఆ వినాయకుడి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని కోరుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నా ఛానల్కి మీరు కొత్త అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ.